Hi friends, welcome to King of Share Market, sponsored by EG Cinema and MLA Varanasi Surya. Share market నా దృష్టిలో ఎంత డబ్బు తీసుకున్నా తరగని ఒక గొప్ప గుప్తనిది. సో చాలామంది ఇక్కడ తీసుకోవడం తెలియక డబ్బులు విపరీతంగా పోగొట్టుకుంటూ ఉంటారు. సో షేర్ మార్కెట్ మీరు కొత్తగా వచ్చేటప్పుడు బయట చాలామంది చెప్తుంటారు, షేర్ మార్కెట్ అనేది ఒక పెద్ద గ్యాంబ్లింగ్ అది. సో దాంట్లోకి వెళ్తే లక్షలకు లక్ష పోతాయి, సో ఉన్న ఆస్తులన్నీ పోయి రోడ్డును పడతారని చెప్పేసి అంటూ ఉంటారు. అవునా? మీరు కూడా చాలాసార్లు విని ఉంటారు, ఈవెన్ నేను కూడా ఎన్నోసార్లు విన్నాను, అది నిజం కూడా. సో నిజం ఎప్పుడవుతుంది? మీరు మార్కెట్లో ఏమీ నేర్చుకోకుండా షేర్ మార్కెట్లోకి వచ్చేసి ఎలా పడితే అలా ట్రేడ్లు చేస్తే ఫోకస్ వస్తాయా? అందరూ చేసే తప్పు అదే. మీరు ఎప్పుడైనా నేర్చుకున్నారా చెప్పండి? ఎంతోమంది లాస్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని అడుగుతున్నారు, ఏ రోజైనా కూడా మీరు షేర్ మార్కెట్లో నేర్చుకున్నారా? స్టార్టింగ్ స్టేజ్లో మీరు వచ్చినప్పుడు మీకు మినిమం బేసిక్స్ అయినా తెలుసా? ఆప్షన్స్లో మీరు ట్రేడ్ చేసేటప్పుడు డీప్ అవుట్ ఆఫ్ ద మనీ తీసుకునేసి, అది తక్కువ దొరుకుతుందని చెప్పేసి డీప్ అవుట్ ఆఫ్ ద మనీ తీసుకునేసి ట్రేడ్ చేసేటప్పుడు ప్రీమియం డికే ఒకటి ఉంటుందని మీకు తెలుసా? ఇవన్నీ మీకు ఏం తెలియదు, ఇప్పుడు వచ్చింది నాలెడ్జ్, పోయిన తర్వాత వచ్చి ఉంటుంది. పోయిన తర్వాత వస్తే ఏం లాభం? అవునా? సో దానికేంటి మీ మీద నెపం వేసుకోలేక మార్కెట్ చాలా డేంజర్, మార్కెట్ ముట్టుకుంటే మస్ అయిపోతామని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకు మస్ అవుతారు? ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా చెప్పండి, మీ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? పోయే డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు? మీలాంటి ఇంకొక ట్రేడర్ తీసుకుంటున్నారు, నాలాంటి వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఇన్ కేస్ నా దగ్గర డబ్బులు పోయాయి అనుకోండి, నా డబ్బులు ఎక్కడికి పోతాయి? మీలాగా ఒక గెలిచే ట్రేడర్ తీసుకుంటారు. డబ్బులు ఎక్కడికి పోవు, మన మధ్యనే తిరుగుతూ ఉంటాయి. సో లక్షల రూపాయలు ఎలా పోయింది? తెలియకపోయింది, అంతే, తెలుసుకోలేకపోయింది. సో షేర్ మార్కెట్లో 95% పీపుల్ విపరీతంగా లాస్ అయిపోతూ ఉంటారు. ఆల్మోస్ట్ అందరికీ ఇదే ప్రాబ్లమే. షేర్ మార్కెట్లో నేర్చుకోవడం రాక, నేర్చుకోక చెప్పేవాడు లేక, ఈ డిస్టర్బెన్సెస్తోనే షేర్ మార్కెట్లో నష్టపోతూ ఉంటారు. ఓన్లీ 5% పీపుల్ ఏంటంటే ఫస్ట్ నేర్చుకుంటారు. నేను క్యాప్చర్ చేసింది అక్కడే. ఆ 5% పీపుల్ ఏం చేస్తున్నారు, ఎందుకు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, లక్షలు తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు? వాళ్ళు షేర్ మార్కెట్ని పట్టుకున్నారు గట్టిగా, చిన్న లూప్ హోల్స్ తెలుసుకున్నారు. సైకాలజీ, మనిషి సైకాలజీ, నథింగ్ షేర్ మార్కెట్ నథింగ్ బట్ హ్యూమన్ సైకాలజీ. సైకాలజీ కరెక్ట్గా తెలిస్తే మీలాంటి నాలాంటి ట్రేడర్సే కదా అక్కడ ట్రేడ్ చేసేది. ఆ ఎమోషన్స్తోనే ట్రేడ్ చేస్తుంటారు. ఎక్కడ ఎవరు ఎలాంటి ఎమోషన్స్లో ఉంటారు, మనమేం చేయాలనే క్లారిటీ ఉంటే సింపుల్ లాజిక్. ఒక్కోసారి వాటిలో కూడా మనం ఫెయిల్ అవుతూ ఉండొచ్చు, వాటికి స్టాప్ లాస్లు ఎలాగూ ఉన్నాయి, అవునా కదా? షేర్ మార్కెట్లో వేల రూపాయలు కాదు, లక్షల రూపాయలు కాదు, కోట్ల రూపాయలు కాదు, వేల కోట్ల రూపాయలు ఉంది. తీసుకునే దమ్ము మనలాంటి వాళ్ళ దగ్గర ఉండాలి. సో స్టిల్ ఇప్పటికీ నేను నేర్చుకుంటున్నాను. సో చాలామంది చెప్తుంటారు షేర్ మార్కెట్లో నాకు అన్నీ తెలుసు అని. అన్నీ ఎవరికీ తెలియవండి. షేర్ మార్కెట్ ప్రతిరోజు ఏదో కొత్త విషయం మీకు నేర్పుతూనే ఉంటుంది. డబ్బు తీసుకున్నప్పుడల్లా ఏదో కొత్త విషయం మీకు నేర్పుతూనే ఉంటుంది. సో షేర్ మార్కెట్లో ఎక్కువ తప్పులు ఉండవండి. ఒక 5-6 తప్పులు అగైన్ అండ్ అగైన్ రిపీట్ చేస్తూ ఉంటాం. ఎందుకు అవి రిపీట్ చేస్తుంటాం తెలుసా? ఎమోషన్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఎమోషన్స్ చాలా హెవీగా ఉంటాయి. ఎమోషన్స్ వల్ల చేసిన తప్పే మరలా రిపీట్ చేస్తూ ఉంటాం. ఆ తప్పులు చేయకుండా మీరు కంట్రోల్ అవ్వండి, ఎందుకు డబ్బులు రావు? సో చాలామంది ఇక్కడ 10,000 పెడితే 100,000 వస్తుంది, 100,000 పెడితే 10,000,000 వస్తుంది. ఎందుకు రాదు? వస్తుంది, కన్ఫర్మ్గా వస్తుంది, కానీ నేర్చుకున్న వాళ్ళకి వస్తుంది. ఎలా పడితే అలా ట్రేడ్ చేసే వాళ్ళకి కాదు. ఎలా పడితే అలా ట్రేడ్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? ఏదో ఒకటి గ్రీన్ క్యాండిల్ పడిందా బై చేసేయి, సిఈ బై చేయి, లేకపోతే రెడ్ క్యాండిల్ పడిందా పిఈ బై చేయి. సో అలా చేసే ట్రేడర్స్కి ఒక్కోసారి వాళ్ళు పెట్టిన డబ్బులకి డబల్ త్రిబుల్ కూడా వస్తుంది. వాళ్ళకి తెలియకుండా ఒక పెద్ద క్యాండిల్ వాళ్ళ పోయి పడిందనుకోండి, ఏమవుతుంది? సింపుల్గా డబ్బులు వచ్చేస్తాయి. సో వచ్చాయి కదా అని వాళ్ళు ఏం చేస్తారంటే, ఎందుకు మిగిలిపెట్టుకోరంటే,
వాళ్ళు పెట్టిన పెట్టుబడి వాళ్ళకి తెలియదు, ప్లానింగ్ ఎలా ఉండాలి షేర్ మార్కెట్ అని తెలియదు వాళ్ళకి. పెట్టిన పెట్టుబడి వచ్చిన లాభం అంతా కలిపి మళ్ళీ తీసుకుంటారు, ఎక్కడో చోట పోతుంది అది, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. షేర్ మార్కెట్లో వన్స్ మంచి ప్రాఫిట్ వస్తే మీ ఫస్ట్ మీ క్యాపిటల్ తీసేయండి, పక్కకు తీసేయండి, వచ్చిన లాభంలో కూడా మీకు 20% 30% పెట్టుకొని ట్రేడ్లు చేయండి. ఇప్పుడు 1 ఇయర్ జర్నీ ఉంది. సో ఫస్ట్ మనము ట్రేడ్స్ చేసేప్పుడు 10,000 నుంచి 20,000 రావడానికి 6 నెలలు పట్టినాను. ఎన్నో డుమ్కీలు నేర్చుకుంటూనే ఉన్నాను, ఇంకా 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 ఎమోషన్స్ కంట్రోల్ ఎవ్రీథింగ్ చేసిన తప్పే మళ్ళీ చేస్తుంటాం. వాటిని కంట్రోల్ తెచ్చుకోవడానికి నాకు 6 నెలల టైం పట్టింది. నేను చేసింది ఏంటి, చిన్న రిస్కే. 1 ఇయర్ జర్నీ నాకు నేను నేర్చుకోవడానికి, నేను ఎదగడానికి ఆ ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. బీ ఫ్రాంక్, 1 ఇయర్ జర్నీ వల్ల నేను చాలా చాలా షేర్ మార్కెట్లో చాలా లోతులు తెలుసుకున్నాను. చిన్న చిన్న బడ్జెట్లతో 10,000 రూపాయలు పెద్ద మ్యాటర్ కాదు, ఎప్పుడు రిస్క్ కాదు అది, అవునా? సో 10,000 20,000 కావడానికి నాకు 6 నెలలు టైం పట్టింది. 20,000 నుంచి 50,000 కావడానికి కొంత టైం తీసుకుంది. 50 నుంచి 1 లక్ష, 1 లక్ష నుంచి 2 లక్షలు, 2 లక్షల నుంచి 3,19,000, 3,19,000కి రావడానికి ఎక్కువ టైం తీసుకోలేదు. సో దాన్ని నేనేం చేశాను, దాన్ని మళ్ళా పెట్టి చేయలేదు కదా. సో నేనేం చేశాను, 2 లక్షలకు దగ్గర 2 లక్షల రూపాయలకి ఈజీ సినిమా ప్లాట్ఫామ్కి ఎంతోమంది న్యూ ఆర్టిస్టులు టెక్నీషియన్లు దాంట్లో వస్తుంది. సో మా ఈసీ ఫ్యామిలీ కోసం ఏంటంటే నేను ఒక కెమెరా కిట్ పర్చేజ్ చేశాను. సో చాలామందికి ఉపయోగపడుతుంది ఆ కెమెరా కిట్. దాని తర్వాత ఇంట్లో మా బిడ్డకి నా బాబుకి గోల్డ్ చైన్ ఒకటి తీసుకున్నాను. అగైన్ మళ్ళీ నేను అకౌంట్లో 10,000 పెట్టాను. 10,000 నుంచి మళ్ళీ ట్రేడ్ చేస్తే 90,000కి వెళ్ళాను. అప్పుడేం చేశాను, 80,000 ఈక్విటీ మార్కెట్లో పెట్టేసి మళ్ళీ 10,000తో స్టార్ట్ చేశాను. ఎప్పుడు కూడా మనకు వచ్చే ప్రాఫిట్స్ని పక్కకు తీసేయండి. మళ్ళీ 10,000తో మొదలు పెడితే ఇప్పుడు ఏకంగా 1,56,000 ఈరోజు 4,000 మైనస్ అయింది. సో 1,56,000 ఉంది. సో రిమైనింగ్ ముందుది కలిపితే టోటల్గా ఈ 80,000 ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఎంత కలిపితే 2,56,000 ఉంది. సో దాంట్లో మరలా నేను తీస్తున్నాను, పక్కకు తీస్తున్నాను. అలా ట్రేడ్లు చేయాలి. అంతే తప్ప వచ్చింది వచ్చినట్టు దాన్ని ఇంకా డబుల్ చేయాలి, 3x చేయాలి, 4x చేయాలి, 10x చేయాలంటే ఖచ్చితంగా ఎక్కడో చోట దెబ్బతింటారు. జాగ్రత్తగా వెళ్దాం. షేర్ మార్కెట్ మనకు చాలా నేర్పుతుంది, చాలా వరాలు ఇస్తుంది. మనకు గుప్త నిధులన్నీ ఇక్కడే ఉన్నాయి. షేర్ మార్కెట్లో 1,000 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు తీయచ్చు. అసలు సిసలైన గుప్త నిధి షేర్ మార్కెట్. దీనికి ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు, జస్ట్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునేసి లక్షణంగా ట్రేడ్ చేసుకోవచ్చు. టైమింగ్స్ మీకు నచ్చిన టైంలో ఉండొచ్చు, లేకపోతే పక్కన పడేసి మీ మొబైల్లో కూడా వెళ్తూ వెళ్తూ ఇట్లా మనం ఏదైనా వర్క్ మీద వెళ్తున్నా కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంది, ఇలాంటి కార్ ఏదైనా తీసుకున్నారు, ఏదో మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తున్నారు, ఇట్లా రోడ్డు వైపు మనము కార్ ఆపైనా సరే మనం ట్రేడ్ మనం చేసుకోవచ్చు. ఏసీ పెట్టుకొని మరీ చేసుకోవచ్చు, ఎంత హ్యాపీగా చేసుకోవచ్చు. నేర్చుకోండి, షేర్ మార్కెట్లో నేర్చుకుంటే షేర్ మార్కెట్ ఇచ్చే డబ్బులు నాకు తెలిసింది ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. ఒక గుప్త నిధి. సో నేర్చుకోవడానికి కేఓఎస్ 5 ఫార్ములాస్ ఎంతో ఉపయోగపడతాయి. 30,000 ప్యాక్లు మీకు అందుబాటులో ఉన్నాయి. ఎప్పుడు కూడా నేర్చుకునే ప్రాసెస్లో మన ఎంట్రీ టార్గెట్ స్టాప్ లాస్ మనకే తెలియాలి, ఎట్లా పడితే అట్లా ట్రేడ్ చేయడం కాదు. సో ఆ ఎంట్రీ టార్గెట్ స్టాప్ లాస్ పర్ఫెక్ట్గా కేఓఎస్ 5 ఫార్ములాస్తో మీకే తెలుస్తాయి. మీ ఎంట్రీ మీరు తీసుకుంటారు, మీ టార్గెట్ మీకు వస్తుంది, మీ స్టాప్ లాస్ మీకు తెలుస్తుంది. స్టాప్ లాస్ అయితే ఇచ్చేయండి, టార్గెట్ వస్తే గ్రీడీ లేకుండా అత్యాశ లేకుండా ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వచ్చేయండి, ఇంతే. సో మంత్లీ 2-3 స్టాప్ లాస్లు అవ్వచ్చు. ఎండ్ ఆఫ్ ద మంత్ మనం ఎప్పుడు ప్రాఫిట్లో ఉండాలి. చిన్న చిన్న బడ్జెట్లతో స్టార్ట్ చేయండి. మీ దగ్గర 1,00,000 ఒకటిసారి పెట్టద్దు, చిన్న చిన్న బడ్జెట్లతో స్టార్ట్ చేయండి. ఎందుకు సక్సెస్ కాలేము, ఎవడు చెప్పాడు షేర్ మార్కెట్ గ్యాంబ్లింగ్ అని చెప్పేసి? పక్కా ప్రొఫెషనల్ బిజినెస్ అది, దాన్ని ఒడిసి పట్టుకొని షేర్ మార్కెట్లో డెవలప్ కావడానికి ప్లాన్ చేసుకోండి, ఓకేనా? సో కొద్ది రోజులు మీకు గైడెన్స్ కావాలంటే సింగిల్ ట్రేడ్ తిరుగులైన ఎంటర్వండి. ఎంట్రీ టార్గెట్ స్టాప్ లాస్ అంతా కేవైసీ నుంచే వస్తూ ఉంటుంది. లేదా కాల్స్ ఎక్కువ కావాలి, సింగిల్ ట్రేడ్ తిరుగులైన ఒకే కాల్ వస్తుంది. కాల్స్ ఎక్కువ కావాలనుకోండి 1,999 ఎంటర్ అవ్వండి ట్రేడ్ విత్ మీకి. సో మల్టిపుల్ కాల్స్ వస్తాయి, 2 అంతకంటే ఎక్కువ వస్తాయి. మార్కెట్ ఇచ్చింది అనుకోండి 5-6 కాల్స్ కూడా వస్తాయి. 1,999 ఎంటర్ అవ్వచ్చు, డైలీ 1,999 పే చేసుకుని. సింగిల్ రేట్ 3x డైలీ 3x పే చేసుకునే సెంటర్ అవ్వచ్చు. లేదు ఆల్రెడీ మీ తెలిసి తెలియక లాస్ అయిపోయారనుకోండి,
పది లక్షలు ఆ పైన లాస్ అయిన వాళ్ళు గోల్డ్ రూమ్ లోకి ఎంటర్ అవ్వచ్చు. మీ లాస్ రికవరీ స్టార్ట్ చేసుకోండి ఫస్ట్, కొంచెం మనసు ప్రశాంతంగా అవుతుంది. సో తర్వాత స్టెప్ బై స్టెప్ మీరు ఎదగడానికి ప్లాన్ చేసుకోండి. షేర్ మార్కెట్ అతి పెద్ద గుప్త అనేది, లక్షల రూపాయలు, వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇక్కడే ఉంది, తీసుకోవడమే మనకు తెలియదు. ఓకేనా? సో కేవైసీ అందించే సర్వీసులను పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. షేర్ మార్కెట్ని అంత తక్కువగా అంచనా వేయద్దండి. మన రూపురేఖలే మారుస్తుంది, మన లైఫ్ స్టైల్నే మారుస్తుంది. మీరు గమనిస్తూనే ఉండొచ్చు, షేర్ మార్కెట్ని వచ్చిన తర్వాత నా లైఫ్ స్టైల్ ఎలా మారుతుందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. చాలా సింపుల్గా ప్రతిరోజు ఇంట్లో నేను అప్డేట్లు ఇచ్చేవాడిని. ఈరోజు ఏకంగా లక్షణంగా కార్లో తిరుగుతుంది సార్, ఈవినింగ్ అయ్యే కొద్దీ కార్ వేసుకొని బయటకు వస్తాను నేను ప్రశాంతంగా ఇక్కడ. సో ఇక్కడ చెరువు ఈ ప్రాంతాల్లో ఉండేసి చల్లటి గాలి, సో మంచిగా రిఫ్రెష్ అవుతూ మీతో మాట్లాడుతూ ఎంత బాగుంటుంది లైఫ్. సో షేర్ మార్కెట్ని కరెక్ట్గా మీరు ప్లాన్ చేసుకుంటే ఒక అద్భుతమైన ప్రొఫెషన్ లాగా మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? మీకు ఏ సపోర్ట్ కావాలన్నా కూడా కేఓఎస్ వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433 ఈ నెంబర్కి టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నాకు వాట్సాప్లో కమ్యూనికేషన్ ఎగరండి. 6303782731, 6303782731 ఇది టెలిగ్రామ్ నెంబర్. ఈ నెంబర్ కూడా టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నాకు కమ్యూనికేషన్ దగ్గర రావచ్చు. కాల్స్ చేయొద్దు దయచేసి, ఎందుకంటే రకరకాల వర్క్స్లో ఉంటాము. సో ఓన్లీ టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ దగ్గరండి. టెలిగ్రామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో లక్షణంగా టెలిగ్రామ్లోకి ఎంటర్ అయిపోండి, కేవైసీ అప్డేట్స్ గమనిస్తూ ఉండండి. మీకు నచ్చిన సర్వీసులు తీసుకుంటూ షేర్ మార్కెట్లో డెవలప్ కావడానికి ప్లాన్ చేసుకోండి. నా పేరు వార్నా సూర్య, ఐఎమ్ ఫ్రమ్ కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్. థ్యాంక్ యూ సో మచ్.